అందరికి నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కృష్ణమూర్తి గారు అనే వ్యక్తి ఆ రోజున పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒక 50% దాటకూడదని చెప్పిన దరిమిళ, ప్రత్యేక సందర్భాలలో 50% దాటొచ్చనే వాదంతో 59.85% ఇవ్వాలని, అంటే బీసీ జనాభా ఎక్కువగా ఉంది, బీసీ జనాభాకి తగిన విధంగా రిజర్వేషన్ కల్పించాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ రిజర్వేషన్ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ రిజర్వేషన్స్ కల్పించాలనే ఆలోచనతో హైకోర్టులో వాదించాం. హైకోర్టు వాదనలో ఆ తర్వాత సుప్రీంకోర్టు కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 50% మించకుండా ఉండే విధంగా హైకోర్టులో నిన్న తీర్పు వచ్చిన దరిమిళ, చాలామంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తాబేదారులు, వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు అని చెప్పుకునే బ్యాక్ బోన్ లేని ఒక్క బోర్లా పడ్డ యనమల రామకృష్ణుడు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు అవ్వచ్చు, కోన రవికుమార్ అవ్వచ్చు, చాలామంది ఈరోజున తెగ రెచ్చిపోయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను, సుప్రీంకోర్టు దాకా ఈరోజు రిజర్వేషన్ వ్యవస్థలో మార్పు కోసం, అంటే బీసీలకి ఎక్కువగా రిజర్వేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు 50% రిజర్వేషన్ మించకుండా ఉండొద్దు అని చెప్పేసి నిన్న ఒక హైకోర్టు చెప్తే, ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తులు ఎవరు? నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ తాబేదారులు నిన్నటి నుంచి ఈరోజు దాకా ప్రెస్ మీట్లు పెట్టిన బలహీన వర్గాల నాయకులు అని చెప్పి బొక్క బోర్ల పడ్డ ఈ నాయకులను అడుగుతా ఉన్నా, ఇతను ఎవరయ్యా? బిర్రు ప్రతాపరెడ్డి ఇతను ఎవరు? ఇతను ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్. ఈ బిర్రు ప్రతాపరెడ్డి ఈ పదవి ఇచ్చింది ఎవరు? ఒకసారి మీ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా బలహీన వర్గాల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్తా ఉన్నా, సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు గారికి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, సహకరించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాదులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవ చేస్తాను అంటే సేవ చేస్తాడు. ఎవరికి సేవ చేస్తాడు? చంద్రబాబు నాయుడికి సేవ చేస్తాడు. ఇతను చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చూడండి ఎట్లా వాటేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్లా వాటేసుకున్నాడు చూడండి ఒకసారి. అదేవిధంగా ఇతను లోకేష్ బాబు పక్కలో ఎట్లా ఉన్నాడు చూడండి, పక్కలో వాటేసుకొని ఉన్నాడు. ఇతను ఎవరు? ఇతను
ఇతను ఎవరో చెప్పాలి. బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతను తిరుపతి వెళ్ళినట్టున్నారు, తిరుపతిలో గుళ్ళో. అట్లాగే బాబు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఇతనితో ఒక మీటింగు, ఇతను స్థానిక సంస్థలకు సంబంధించిన మీటింగు. ఇదిగో చంద్రబాబు నాయుడుతో మరలా. అసలు ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని సుప్రీంకోర్టు దాకా పంపించి బలహీన వర్గాలకి బలహీన వర్గాలని మోసం చేయాలని, బలహీన వర్గాల రిజర్వేషన్ తగ్గించాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా ఈ బిర్రు ప్రతాప్ రెడ్డిని వాడాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎంత బలహీన వర్గాల మీద ఎంత అక్కసు. బిర్రు ప్రతాప్ రెడ్డితో ఏపిస్తే ఆ పక్కన తోకుంది. అంటే ప్రతాప్ రెడ్డి అంటే ఇతను రెడ్డి, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంతగా బురదలే కార్యక్రమం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, సోజ్ చెప్తూ ఉంటాడు. చంద్రమోహన్ రెడ్డి రెడ్డి అయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? కళ్ళు దాగిన కోతిలాగా అరుస్తూ ఉంటాడు జేసీ దివాకర్ రెడ్డి, రెడ్డి అని అన్నంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? ఎంత హీనమైన స్థాయికి దిగజారంటే వీళ్ళు ఈ బిర్రు ప్రతాప్ రెడ్డిని ఉపయోగించి ఇతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బలహీన వర్గాల రిజర్వేషన్ను కత్తిరవేసి, అంటే బలహీన వర్గాల రిజర్వేషన్ తగ్గించే దాకా ఇతను ఉపయోగించారంటే వ్యవస్థను ఎంతగా దిగజారుస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు. బలహీన వర్గాలకి ఈరోజు పెద్దపీట వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అభినవ పూలే. ఈరోజు బలహీన వర్గాలకి అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్తూ ఉంటే సపోజ్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు, నిధులు రాకుండా అడ్డుకోవాలన్న కుట్రపూరితమైన ఈ చంద్రబాబు నాయుడు 59.85% రిజర్వేషన్స్తో ముందుకెళ్తా ఉంటే కోర్టుల్లో కేసులు వేపిస్తావు, కేసులు వేయించి ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటావు, అడ్డుకొని మరలా నీ తాబేదారులతో నీ అరిసే కుక్కలతో ఈ రోజున మరలా ప్రెస్ మీట్లు పెట్టి బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది, బలహీన సుప్రీంకోర్టు ఇంకొక వ్యక్తి ఎవరో చెప్తా ఉన్నాడు, మేము కూడా ఇంప్లీడ్. ఏంటి నువ్వు ఇంప్లీడ్ అయ్యేది? దొంగ నరుస్తున్నట్టు సిగ్గుగా లేదా మీకు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బలహీన వర్గాలైన మమ్మల్ని మీరు మోసం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ నారా చంద్రబాబు నాయుడు మరలా సుప్రీంకోర్టుకి వెళ్దాం రామ్ చెప్పేసి ఈ యనమల రామకృష్ణుడు, ఈ అచ్చెన్నాయుడు, ఈ కోన రవికుమార్, మీకు అసలు బుద్ధుందా? చంద్రబాబు నాయుడు తొత్తుల్లాగా మీరు మొరుగుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడే కదా ఈ బిర్రు ప్రతాప్ రెడ్డిని ఉపయోగించింది. ఏమైనా మీకు ఈరోజు బలహీన వర్గాలకి బాసటగా, బలహీన వర్గాలకి బ్యాక్ బోన్గా ఈ రోజున బలహీన వర్గాల్ని బలంగా శక్తివంతులుగా తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి. ఆనాడు పూలే గారి ఆశయాల్ని అభినవ పూలేగా ఈ రోజున బలహీన వర్గాలకి నేనున్నాను, నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నేనుంటాను, అభినవ పూలేగా నేనుంటాను, ఆదర్శ అంబేద్కర్గా నేనుంటాను, భావి భారత బాబు జగజ్జీవన్ రామరాలుగా నేనుంటానని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన పోరాడుతున్నాడు. ఈ రోజున అధికారాన్ని ఈ రోజున మనకి పంచుతూ ఉన్నాడయ్యా. ఈరోజు మాకు ఈరోజు బలహీన వర్గాల పక్షాన మేము నిజంగా నమ్ముతూ ఉన్నాం. పూలే గారు చెప్పాడు, ఈరోజు అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడయ్యా. 50%
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చట్టంలో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంలో ఈరోజు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైనా కానీ బలహీన వర్గాలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన ఈ నారా చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎప్పుడైనా వచ్చిందా? 14 సంవత్సరాల నీ ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజైనా సరే ఒక చట్టం చేశామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 220 మార్కెట్ యాడ్ చైర్మన్లు ఉంటే 110 చైర్మన్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చి గౌరవించాడు, పెద్దపీట వేశాడు. మార్కెట్ యాడ్ చైర్మన్ కుర్చీల్లో ఈ వర్గాలను కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మార్కెట్ యాడ్ చైర్మన్లతో పాటు 1620 పైచీలకు డైరెక్టర్లు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు మాకు పెద్దపీట వేసి 1620 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్తారా బీసీల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు ఎవరికి కూడా లేదు. బీసీల ఓట్లతో ఇప్పటి వరకు కూడా మీరు గద్దెనెక్కారు. మొన్న బీసీలే మీ కుర్చీని కూల్చారని చెప్పి చెప్తున్నాం. ఇంకా ఉన్న 20% 25% ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేష్, జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. బీసీల మనోభావాలను గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి జేజేలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు కోర్టు తీర్పు ఏదో ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో వ్యతిరేకంగా వచ్చినట్టు, దాన్ని ఏదో వీళ్ళేదో పెద్ద పత్తిత్తులైనట్టు సుప్రీంకోర్టులో అంట ఇంప్లీడ్ అవుతాడంట. ఇక్కడ ఎవరో చెప్తా ఉన్నాడు ఒక ఆయన. ఏం నువ్వు చెప్పేది? ఈరోజు పోరాటం చేసింది మేమయ్యా, మా నాయకుడయ్యా, మా ముఖ్యమంత్రి అయ్యా, బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ పెంచమని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో వాళ్ళ కోసం ఎవరి కోసం చేస్తున్నాడు పోరాటం? మీకు బుద్ధి లేదా? మీరు చూడట్లేదా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడయ్యా? అమరావతి రాజధానిలో ఎవరున్నారని పోరాటం చేస్తున్నారు? ఏ సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తున్నాడు? మీకు తెలియట్లేదా? బలహీన వర్గాల కోసం ఎవరికైనా పోరాటం చేస్తా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు వాళ్ళ కోసం చేస్తున్నాడు, వాళ్ళ సామాజిక వర్గం కోసం చేస్తా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సామాజిక వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం నివసించడానికి గజం స్థలం లేకపోతే 50,000 కుటుంబాలకి సుమారుగా 2 లక్షల మంది ప్రజలకి మన వాళ్ళకి అక్కడ స్థలాలు ఇప్పించడానికి ఇళ్ళు కట్టించడానికి ముందుకొస్తే అక్కడికి మన వాళ్ళు వెళ్తేనంట వాళ్ళు అంటరాని వాళ్ళు అయిపోతారంట. బుద్ధి లేదా మీకు? ఈ బీసీలు ఈ విలేకరుల సమావేశాలు ప్రెస్ మీట్ పెట్టే బీసీలందరూ చంద్రబాబు నాయుడిని అడగండి అయ్యా. అంటే రాజధానిలో మనం నివాసం ఉండకూడదా? మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మన మైనార్టీలు అక్కడ నివాసం ఉంటే తప్ప అని చంద్రబాబు నాయుడిని నిలదీయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనల్ని గుర్తించాడు, మన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళు కట్టాలి, రాజధానిలో నివాసం ఇస్తే గూడిస్తే బలహీన వర్గాలు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ళు కట్టుకుంటారని ఆలోచిస్తూ అక్కడ ఇస్తూ ఉంటే మనం వెళ్తేనంట వాళ్ళు అంటరాని వాళ్ళు అయిపోతారంటయ్యా. అడగండి అయ్యా, చంద్రబాబు నాయుడు అడగండి. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరేదో చంద్రబాబు నాయుడు పంచన చేరి తాబేదారులాగా తొత్తుల్లాగా మారబాకండి. ఈరోజు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైనా 5 ఉప ముఖ్యమంత్రులు ఒక బీసీకి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక మైనార్టీకి పెద్దపీట వేసిన చరిత్ర ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉంది. ఒక మహిళని హోంమంత్రిని చేసిన ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ రోజైనా సరే ఎస్టీ మంత్రిని చేయగలిగేవా, మైనార్టీ మంత్రిని చేయగలిగేవా? అంటే మైనార్టీలు పనికిరారు, ఎస్టీలు పనికిరారు, ఎస్సీలనేమో ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారైనా అంటావు, బీసీలనేమో తోకలు కట్ చేస్తానంటావు, నాయీ బ్రాహ్మణ సోదరులను తోకలు కట్ చేస్తానంటావు, మత్స్యకారుల్ని లాఠీలతో కొడతానంటావు, ఏంటిది? ఈరోజు ఏదో నిధులు మళ్ళిస్తున్నామంట, ఎవరికయ్యా, ఎవరు చెప్పారా నిధులు మంది? ఈ రోజున బలహీన వర్గాలు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయ ఉద్యోగాల్లో 150,000 ఉద్యోగాలు వస్తే 90,000 మందికి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెద్దపీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజున్న ప్రభుత్వం, ఈరోజున్న ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకి పక్షపాతిగా ఉన్నాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాల పక్షపాతిగా ఉన్నాడు. మీ ద్వారా చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారిలాగా తాబేదారులాగా మీరు మారొద్దు. బీసీలు చైతన్యవంతులు, బలంగా ఉన్నారు, బ్యాక్ బోన్లా ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఎవరు కూడా ఆధారపడాల్సిన పనుల, చింతించవలసిన పనుల, మీరు ఏడవలసిన పనులు అంతకన్నా లేదు. బీసీలని, బహుజనులని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కించబోతా ఉన్నారు. అభినవ పూలేగా ఉన్నాడు, ఆదర్శ అంబేద్కర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా అండగా ఉన్నాం. ఏదో మీరేదో ఓడిపోయి పనికిమాలిన్లాగా ప్రెస్ మీట్లకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఊరుకునేది లేదని చెప్తా ఉన్నా. ఇది ఇందాకేదో అతను ఎవరు జవహర్ అంట ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మీ తాతగారి దగ్గర నుంచి. ఇటువంటి వ్యక్తుల ఏది బీర్నేదో బీర్ తాగితే తప్పు లేదు, హెల్త్ డ్రింక్ అన్నా ఈ పనికి మాలిన మంత్రి ఓడిపోయి సవట దద్దమ నీళ్లు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. సిగ్గుగా లేదా మీకు? బలహీన వర్గాలకి మేమున్నాం, మా నాయకుడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అన్యాయం జరగదు, జరగనివ్వం, పెద్దపీట వేస్తాం, పదవులు ఇస్తాం, అందలం ఎక్కిస్తాం. మార్కెట్ యాడ్ చైర్మన్లు, దేవాలయ చైర్మన్లు, ప్రభుత్వ రంగ చైర్మన్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలతో నింపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఈ బిర్రు ప్రతాపరెడ్డి భాగవతం మీరు చూశారు కదా, మీరు చూడాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, వందలు వందలు రిలీజ్ చేస్తాం ఈ బిర్రు ప్రతాపరెడ్డి గురించి. లోకేష్ బాబు చంకలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి భుజం భుజం కలుపుకొని ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉండి మీకు సేవ చేస్తామని చెప్పి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో బలహీన వర్గాల మీద కేసులు వేయించిన ఇటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకొని మీరు బలహీన వర్గాలని మోసం చేస్తున్న మీరు ఈరోజు పత్రికల ముందుకు రావటం తగదని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి బలహీన వర్గాలు మొట్టికాయ వేశారు, ఎందుకంటే బలహీన వర్గాలు మా పార్టీ బలహీన వర్గాలు ఏంది, తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పి మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడికి తగిన శాస్తి చేశారు. బలహీన వర్గాల ప్రజలెవరో తెలుగుదేశం పార్టీతో లేరు. ఎన్నికల ముందు ఏదైనా కానీ ఒక 20% 25% ఉంటే ఈరోజు 95% బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈరోజు చేస్తున్న పథకాలన్నీ అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, చేనేత భరోసా కావచ్చు, ఆటో రిక్షా అన్నలకు కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కటి బలహీన వర్గాల దరికి చేరుతా ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం బలహీన వర్గాల కోసమే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
బోండావమ్మా. నేను కూడా చూసా, నేను అడుగుతా ఉన్నా పొద్దున అనుకుంటా బోండావు అమ్మ విశ్రావు ప్రెస్ మీట్ పెట్టి బాటిల్స్ అన్ని పెట్టుకున్నాడు పార్టీ ఆఫీసులో. ఎక్కడ మొత్తానికి బోండా ఉమా గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా సరే నేను అడుగుతా ఉన్నా. అంటే బోండా ఉమా తాగే మందు అవ్వచ్చు, లేకపోతే బుద్ధా ఎంకన తాగేవచ్చు, లేకపోతే నిన్నో మొన్న హైదరాబాదులో లోకేష్ బాబు ఇచ్చే పార్టీలో ఆయన తాగుతాడో, మరి ఆడ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అవుతా. మీ బ్రాండ్లన్నీ అంటే పలానోడు పలానా బ్రాండ్ తాగుతామని రాసి ఉండి, బోండా ఉమా పలానా బ్రాండ్ తాగుతాడు, బుద్ధా ఎంకన్నా పలానా బ్రాండ్ తాగుతాడు, లోకేష్ బాబు నేను పలానా బ్రాండ్ తాగుతాను, లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పలానా బ్రాండ్స్ తాగుతారు, లేకపోతే ఇంకెవరన్నా తాగే మీ తెలుగుదేశం పార్టీ పరిగమాలలో అందరూ పలానా బ్రాండ్ తాగుతా తీసుకొచ్చేవండి. ఏంటి బుద్ధి లేని మాటలు? అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? కొంచెమన్నా బుద్ధి ఉండాలయా ఈ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులకి. బెల్ట్ షాపులు పూర్తిగా బంద్, 40,000 పైచిలుకున్న బెల్ట్ షాపులన్నీ కూడా క్లోజ్. ఎక్కడ గ్రామాల్లో బెల్ట్ షాపు కనపడటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయ్యేది. గాంధీ షాపులు తగ్గించేశాం, బార్లు తగ్గించేశాం. అసలు మీకు తెలుసా, 11 గంటలకి గాంధీ షాపు తెరిస్తే 8 గంటలకు క్లోజ్ అయిపోవాల్సిందే. ఎంత చిత్తశుద్ధితో ఉన్నామయ్యా మేము? బ్రాండ్లు దొరకపోతే ఇంట్లో పోయి పడుకుంటాడు, నీకేంటే బాధ? ఈ బాండా బుద్ధులే ఏది, ఆడికి బ్రాండ్ దొరకలేదు ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు, నీకేమైనా బాధ? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మా తమ్ముళ్ళు మందు రేటు పెంచి, ఏ నీకేం బాధమ్మా? చంద్రబాబు నాయుడు మందు రేటు పెంచితే వాడు మందు దొరకపోయి ఇంట్లో పడుకుంటాడు, మంచిదే కవయ్యా. ఈరోజు వ్యవస్థను బాగు చేస్తా ఉన్నాం, సిగ్గు లేదు. పనికి మాలిన వాళ్ళలాగా బాంజీ బాటిల్స్ ముందు పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారా? ఈ బంధు దొరకట్లేదు, ఈ ఏందిరా బాబు ఇది? సిగ్గు శారం వదిలేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ కొట్టండిరా బాబు మీరంతా. ఈరోజు బెల్ట్ షాపులు ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జేజేలు పడుకుతున్నారు అక్క జైలు అంతా కూడా. గాంధీ షాపులు తీసేశాడు, బార్లు తీసేశాడు, 11 ఇంటిదాకా మందు దొరకట్లేదు, 8 ఇంటికే కట్టేస్తున్నారని చెప్పేసి అక్క జైలు అందరూ కూడా సంతోషపడి సంబరాలు చేసుకుంటా ఉంటే ఈ పనికి మాలిన ఎదవలందరూ వచ్చే కూడా మీడియా ముందు కూర్చొని బాటిల్ పెట్టుకొని మందు దొరకట్లేదు, నా మందు దొరకట్లేదు అనొకడు, నా మందు దొరకట్లేదు అనొకడు. చెప్పండి మీకు ఏ బ్రాండ్లు కావాలో తెప్పిస్తాం. బుద్ధి లేని ఎదవలకి చెప్తా ఉన్నా, అసలు మీకు చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు మళ్ళీ తయారు తగ్గుదనమ్మా అంటున్నట్టు మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంది. సిగ్గులేదు మీకు? నిన్నగాక మొన్న చెంప చెళ్ళు అనేటట్టు కొట్టారు కదా ప్రజలందరూ కూడా, సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం, పేదల ఆరోగ్యం ముఖ్యం, పేదల కోసం పాటుపడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది, అర్థం చేసుకోండి. అంతేగాని నా బ్రాండు లేదు నా బ్రాండు లేదు అని చెప్పేసి గోల చేయొద్దురా బాబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వులందరికీ ఈ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ చేసే చండాలమైన ప్రెస్ మీట్లు పెట్టి మందు బాటిల్ పెట్టి ఈ ఎదవలందరూ కూడా రాష్ట్ర ప్రజలు మరొక్కసారి చీకొట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అసలు మేము భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మేము భయపడతాం? మేము చెప్పిన వాగ్దానాలు చేయలేదని మనం భయపడతామా? నవరత్నాలు 8 నెలల్లో ప్రతి గడపకి తీసుకెళ్ళామే మేము భయపడతామా? రైతు భరోసా ఇచ్చాం మేము భయపడతామా? అమ్మఒడి ఇచ్చినందుకు భయపడతామా? మత్స్యకారులకి భరోసాగా నిలిచినందుకు భయపడతామా? చేనేత అన్నలకు భరోసా కల్పించినందుకు భయపడతామా? ఎందుకు భయపడతాం మేము? అసలు ఏ వర్గానికి మేము న్యాయం చేయలేదు,
అన్ని వర్గాలకి ఈ పాటికే 8 నెలలకే నవరత్నాలన్నీ కూడా నిన్నగాక మనం చూశారు పెన్షన్లు 60 లక్షల మంది ఈ రోజున 60 లక్షల మంది పెన్షన్లు పొందుతూ ఉంటే ఉదయం 6 గంటలకే వాళ్ళ నిద్ర లేపి మరి పెన్షన్ ఇచ్చామే ప్రతి గడపకి ఇచ్చామే ఎందుకు భయపడతాం ఈ పనికి మాలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ నారా చంద్రబాబు నాయుడిని ఈ చెత్త రకాలను చూసి మేము భయపడతామా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ భయపడ్డు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేదల్లా తను చెప్పిన మాటని నిలబెట్టుకోవటంలో ఏదైనా ఇబ్బంది కలిగితే భయపడతాడు అదేదన్నా టైం చాలకపోతే భయపడతాడు తొందరగా చెయ్యాలన్న ఆతృతతో భయపడతాడు తప్ప ఎవ్వరికీ కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.